ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మనిషి ఏ ఖండములో పుట్టినా, మనిషి ఏ రంగుతో పుట్టినా, మనిషి ఏ జాతిలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ భాష మాట్లాడే వారి కుటుంబంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ పట్టణంలో పుట్టినా, ఏ పల్లెలో పుట్టినా, మనిషికొచ్చే సమస్యకు, మనిషికుండే ప్రతి సమస్యకు జవాబు ఇవ్వగలిగిన వాడు, మనిషి శరీరంలో వచ్చే సమస్యకు జవాబు ఇవ్వగలిగిన వాడు, మానసిక వ్యవస్థకు వచ్చే సమస్యకు జవాబు ఇవ్వగలిగిన వాడు, ఆధ్యాత్మిక సమస్యలకు జవాబు ఇవ్వగలిగిన వాడు ప్రపంచంలో ఒకే ఒక్కడండి. ఎవరో తెలుసా? మనిషిని సృష్టించిన దేవుడు మాత్రమే. ఒక దేవునికి మాత్రమే తెలుసు మనిషికున్న సమస్యకు పరిష్కారం ఏమిటో, ఆయన ఒక్కడే చూపించగలడు. కానీ విచారకరమైన సంగతి ఏమిటంటే, ఆ దేవుణ్ణి కాదని సృష్టిని పూజించేటటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఆ దేవుణ్ణి కాదని, మనిషి చేత సృష్టించబడిన, మనిషి చేత ఏర్పరచబడిన, మనిషి చేత ఎన్నుకోబడిన, పిలవబడుతున్న మరొక మనిషిని దేవునిగా భావించి సేవించినట్లయితే ఎలా ఒక మనిషికున్న కష్టాలు తీరతాయి? ఈరోజు నీ జీవితంలో కూడా సమస్య ఉంది, నీ కుటుంబంలో కూడా సమస్య ఉంది, నీ బిడ్డల జీవితంలో కూడా సమస్య ఉంది, నీ హృదయంలో ఏదో ఒక ఆందోళన ఉంది, ఏదో ఒక భయం ఉంది, ఏదో ఒక భీతి ఉంది, నీ శరీరంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి అనారోగ్యం ఉంది. ఒకవేళ డాక్టర్స్ దగ్గర తీసుకువెళ్ళి పరీక్షించినప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కానటువంటి చిక్కుముడిగా నీ అనారోగ్యం మిగిలిపోయింది. ఎవరు బాగు చేస్తారు? ఎవరు బాగు చేయగలరు? అలాగే కుటుంబంలో సమస్య ఉంది, నీకు నీ భార్యకు మధ్య సమస్య ఉంది, నీకు నీ కుటుంబంలో నీ భర్తతో సమస్య ఉంది, నీ అత్తతో సమస్య ఉంది, కోడలతో సమస్య ఉంది, అల్లుడితో సమస్య ఉంది, బిడ్డలతో సమస్య ఉంది, బిడ్డలకేమో పేరెంట్స్తో సమస్య ఉంది. ఈరోజు అనేక కుటుంబాల్లో సమస్యలున్నాయి. మరి ఈ కుటుంబాల్లో వచ్చే సమస్యలు ఎవరు పరిష్కరించగలరు? ఎవరు సమాధానం ఇవ్వగలరు? మరలా చెప్తున్నా, దేవుడు మొట్టమొదటిగా మనిషిని సృష్టించాడు, పురుషుణ్ణి సృష్టించాడు, స్త్రీని సృష్టించాడు, ఒక కుటుంబాన్ని దేవుడు సృష్టించాడు. ఈరోజు మనం ఉన్నామంటే కుటుంబ వ్యవస్థ వల్లే సాధ్యమైంది. ఈ ప్రపంచానికి ఆధారము కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబ వ్యవస్థల కంటే నేను చాలా దేశాలు తిరిగాను, తిరిగి వచ్చాను. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబ వ్యవస్థల కంటే మన భారతదేశ కుటుంబ వ్యవస్థ బహుశ్రేష్టమైంది, బహు అద్భుతమైంది. మన భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ సాంప్రదాయం, కుటుంబంలో ఉన్న విలువలు, కుటుంబంలో ఉన్న గౌరవము, అయ్యో బయట ఎక్కడా కనిపించదండి. పెద్దలకు గౌరవాన్ని ఇచ్చేటటువంటి సాంప్రదాయం మనది, పెద్దలు ఇంట్లో అడుగు పెడితే లేచి నిలబడేటటువంటి సాంప్రదాయం మనది, తల్లి తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు గౌరవంగా పిలిచేటటువంటి సాంప్రదాయం మనది. ఒకరోజు నా ఫ్రెండ్తో నేను అమెరికా దేశంలో సోఫాలో కూర్చున్నాను. అలా సోఫాలో కూర్చుంటే కూతురు బయట నుంచి ఇంట్లోకి వచ్చింది, హాయ్ డాడ్ అని చెప్పింది. ఆ కూతురుతో పాటు మరొక అబ్బాయి వచ్చాడు, హాయ్ అంకుల్ అని అన్నాడు. నేను అక్కడే కూర్చున్నా. అమ్మాయి వచ్చింది, అమ్మాయితో పాటు అబ్బాయి వచ్చాడు. తండ్రి ముందే ఆ అమ్మాయి ఆ అబ్బాయి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి తలపేసేసుకున్నారు. అప్పుడు నేను అడిగాను, ఎవరు అతనంటే, బాయ్ ఫ్రెండ్ అయ్యా. అదేమిటి, బాయ్ ఫ్రెండ్ని ఇంటికి తీసుకురావడం ఏమిటి, బాయ్ ఫ్రెండ్ని మీ కళ్ళ ముందు తీసుకొచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళిపోవడం ఏమిటి, తలపేసుకోవడం ఏమిటి, ఏమిటిది? ఆ తండ్రి అంటున్నాడు, ఏమిటా, అమెరికా దేశము పతనమైపోయిన కుటుంబ వ్యవస్థ, పిలిచి చంపలు వాయగొట్టద్దా? అవన్నీ జరిగిపోయినాయి. ఏమైంది, నన్ను పోలీసులకు పట్టించింది. అదేమిటి, తండ్రిని పోలీసులకు పట్టించడం ఏమిటి? పోలీసులకు ఫోన్ చేసింది, వాళ్ళు వచ్చారు. నేను 18 సంవత్సరాలు దాటిన అమ్మాయిని మా ఇంట్లో నాకు ప్రైవసీ లేకుండా చేస్తున్నాడు, నాకు స్వాతంత్రం లేకుండా చేస్తున్నాడు, బాయ్ ఫ్రెండ్ నాతో వస్తే నాతో కాసేపు కూర్చోకుండా చేస్తున్నాడు, చెప్పండి, కాస్త గడ్డి పెట్టండి. పోలీసులు వచ్చి, ఏమయ్యా కుదురుగా కూర్చోవచ్చుగా, బాయ్ ఫ్రెండ్ వచ్చాడంట కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయమాకు, లోపల వేస్తా ఏమనుకున్నావో. పోయే కాలం పాపిష్టి కాలం. దయచేసి ఈ వ్యవస్థను మాత్రం మన దేశానికి
మన కుటుంబాలకు రావడానికి వీలేదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ఈరోజు మనిషి కలిగి ఉన్న అనేక కష్టాలకు నష్టాలకు ఇరుకు ఇబ్బందులకు కారణము నీవు లేకుండా జీవించటమే. ఇప్పటి వరకు మా జీవితం అలాగే ఉంది, నువ్వు లేకుండానే జీవించడానికి అలవాటు పడిపోయావు. కానీ నీవు లేని జీవితము వ్యర్థమని, మృతమని, క్షేమము కాదని, సంతోషము సమాధానము దొరకదని గ్రహించావు. ఎందరైతే ఈరోజు నువ్వు కావాలి, హృదయంలో నీవు ఉండాలి అని ఆశించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి హృదయములో అడుగుపెట్టి ప్రతి ఒక్కరి జీవితాన్ని నీకు అనుకూలంగా అంగీకారంగా మలుచుకొని భూమి మీద బ్రతికినంతకాలం సుఖ సంతోషాలతో క్షేమ సమాధానములతో వర్ధిల్లులాగున సహాయం చేయమని యేసు పేరట వేడుతున్నాం తండ్రి. ఆమెన్.